కుటుంబ సభ్యుల్ని బెదిరించిన మేము పార్టీ కోసం నిలబడతాం, పవన్ కళ్యాణ్ గారి కోసం మేము రాజకీయాల్లోకి వచ్చాం, ఆ దారిలోనే మేము నడుస్తామని నిలబడింది ఇటువంటి వ్యక్తులు. దయచేసి దీని ఒక స్ఫూర్తిగా తీసుకోండి. నాయకత్వం ప్రతి చోట ఉంది, కానీ మనం కోరుకుంటే నాయకత్వం మనకి రాదు. మీరు దయచేసి గమనించలేదు. వ్యక్తిగతంగా నేను చెప్తాను, రాజకీయాల్లో ఒక ప్రస్థానం మనం మొదలు పెట్టినప్పుడు నేను రాజకీయ నాయకుడిని అయిపోతాను, నియోజకసాయి నాయకుడిని అయిపోతాను అంటే ఆటోమేటిక్ గా రాదు. అది కష్టపడాలి, పనిచేసుకోవాలి, ప్రజలు మిమ్మల్ని గుర్తించాలి, మీతో పాటు మీకు టీం ఉండాలి. టీం లేనప్పుడు మీరు ఒక్కలే కారేకి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం నియోజకవర్గాల్లో ఏ సందర్భమైనది కాదు. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాల గురించి కానివ్వండి, దౌర్జన్యాల గురించి కానివ్వండి, ఇసుక పాలసీ గురించి కానివ్వండి, లిక్కర్ పాలసీ గురించి కానివ్వండి, దేనిపైన సరే మీరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిలబడినప్పుడు మీరు అక్కడ మీ టీంతో పోయి నిలబడిపోతే మీకు ఆ గుర్తింపు ఏనాడు రాదు. కొంతమంది పార్టీలో ఎన్నికల ముందు చేరతారు, సహజం. వాళ్ళకి సీట్లు ఇచ్చినంత మాత్రాన పార్టీ అక్కడ నష్టపోయిందో గెలిచిందో అన్న మాట కాదు. జన సైనికులుగా మనం ఇప్పటి నుంచి ఒక ప్రస్థానం మొదలు పెడదాం. ఈ సంవత్సరం కాలం ప్రతి నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా ఈ విధంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చూపించిన టీమ్ స్పిరిట్, మీరు కష్టపడి పార్టీ కోసం చేసిన కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా చేశారనేది మన 175 నియోజకవర్గాల్లో కూడా ఇది నిలబడాలి. దానికోసమే ఈరోజు ప్రత్యేకంగా మీతో సమావేశం ఏర్పాటు చేసింది. నేను ఆ రోజే మాట ఇచ్చాను, కళ్యాణ్ గారు స్వయంగా మీతో ఇంటరాక్ట్ అవుతారు, ప్రతి నియోజకవర్గం నుంచి మీ అనుభవాలు మీరు షేర్ చేయండి, దాని తర్వాత కళ్యాణ్ గారు ఆయన స్పందిస్తారు. మీకు తెలియాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, రాజకీయాల్లో నేర్చుకోవాలి. ఒకే రోజు మనకి ఇవన్నీ రావు. తొందరపడి మీరు నా కాన్స్టిట్యూన్సీ గురించి నాకు తెలుసు, నా జిల్లా గురించి నాకు తెలుసు అంటే ఖచ్చితంగా మీరు బోల్తా పడతారు. దయచేసి ఒక మంచి మనసుతోటి, ఒక మంచి స్ఫూర్తితోటి, మనం ఒక వ్యవస్థలో ఒక సైనికుడిగా పనిచేస్తున్నాం, ఒక డిసిప్లిన్ విధానంలో మనం పనిచేసుకుందాం. పార్టీకి మనం ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం, మన ద్వారా ఒక 1000 ఓట్లు ఎట్లా తీసుకోగలుగుతాం పార్టీకి అని ఆలోచించుకుని మీరు దయచేసి పనిచేయండి. అంతేగాని వ్యక్తిగత కార్యక్రమాలు పెట్టుకుని